వాళ్ళ ఇంట్లో జరిగేది రామాయణం. మాకెందుకండి ఇదంతా? మా ఇంట్లో జరిగేది రామాయణం అయితే మీరు స్టేజ్ మీద చేసేది మహాభారతం. మాట్లాడండి. అయిపోయిందా మీ ఇంట్రాగేషన్? అయిపోయింది. కోర్టు అద్దెకు తీసుకొచ్చాను, ఇచ్చేస్తాను. మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో మిగిలిన విశేషాలు చెప్పండి. సినిమా గురించి అంటున్నారా? లేదండి, ఈయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. నువ్వు చెప్పేది అమ్ముడు ముందు. ఈయన పర్సనల్ లైఫ్ గురించి మీరు చెప్పండి. ఏ ఎందుకబ్బా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే మనం అందరం అందరి గురించి మాట్లాడతాం, కానీ పాపం సుమ గారి గురించి ఎప్పుడు ఎవరో మాట్లాడరు. అక్కర్లేదు. ఒక పెళ్లికి మంచి ముహూర్తం ఎలాగో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుమగారు అలాగా. ఎగ్జామ్ రిజల్ట్ బాగుండడానికి మనం ముందు ఓంతో స్టార్ట్ చేస్తాం, అలాగే సినిమా రిజల్ట్ బాగుండడానికి సుమగారితో మొదలెడతాం అన్నమాట. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు చేసిన సినిమాకైనా, ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్న కొత్త డైరెక్టర్ చేసిన సినిమాకైనా ఒకేలా యాంకరింగ్ చేసే యాంకర్ మన సుమగారు. పేమెంట్ ఒకేలా ఉంటుంది. ఇదిగో మాదేముంది, కాసేపు మాట్లాడేళ్ళే మాకు కానీ, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసే మీకు కానీ పెద్ద టైర్డ్నెస్ ఏమి ఉండదు. కానీ ఇది జరిగినంతసేపు ఇక్కడే నిలబడి వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ఈ మధ్యలో మీడియా గురించి చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలి, శ్రేయస్ మీడియా గురించి చెప్పాలి, సినిమా గురించి చెప్పాలి, హీరో గురించి చెప్పాలి. అందుకే డిసైడ్ అయ్యా ఈరోజు ఆవిడ గురించి చెప్పాలని. ఒకసారి మీరు సూపర్ అంటే, ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా, ఇంతమంది ప్రేక్షకులకి యాంకర్గా, ఒక ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఒక్క రూమర్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే, సుమగారికి మీరందరూ చప్పట్లతో ఒకసారి. నాకెందుకో ఇవాళ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ టైంలోనే నువ్వు కిరాణ కొట్టు గురించి వచ్చాడు. Your honor, it's a great honor that today Ravi Teja gari mundu nenu case vaadinchalakapothunnanu. Villiddaru case nenu vaadinchesanu, meer indaka maatladutu aapesamu. Cheppandi ga mee gurinchi cheppalantara? Addu akkar chaalu chaalu. Mem re telecast lo ade aa Ravanasura cinema naaku kuda nijanga teliyadandi. Nenu Ravi Teja gari tho comedy scenes chesanu cinema lo. నేను ఇది ఒక ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నట్టే. ఈ ట్రైలర్ చూసేదాకా నాకు తెలియదు ఎన్ని ట్విస్టులు ఉంటాయని, ఇంత ఎవరు ఉంటుందని. ఈ సినిమా కథ ఎవరికి తెలియదు, డైరెక్టర్కి, ఆ రైటర్కి తప్ప. మిగతా అంతా వాళ్ళే చెప్పాలి దీని మీద. ఏది అడిగినా ఏప్రిల్ 7th కూడా తెలిసింది లేదో డౌట్. ఏప్రిల్ 7th అని చెప్పమన్నారు. అంతవరకు ఏది అడిగినా మా డైరెక్టర్ సుధీర్ వర్మ అన్న, ఆయన క్రికెట్లో సెహవాగులు అంటాడు అనమాట. ఆయన మనం మన ఇండస్ట్రీ అతన్ని గంగూలీలా కాపాడుకోవాలంతే. బేసిక్గా అప్పట్లో సేవాగ్ ఒక 3-4 సార్లు ఫెయిల్ అయినా కూడా గంగూలీ ఎప్పుడు పక్కన పట్టలేదు. అతను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సేవాగ్ సృష్టించిన విధ్వంసం మీ అందరికీ తెలుసు. 95 దగ్గర 295 దగ్గర 195 దగ్గర 6 కొట్టాలంటే ఒక సేవాగ్ వల్లే అవుద్ది. అలాగే స్వామిరారాతో జస్ట్ బౌండరీ అవతల పడే 6 ఒకటి కొట్టాడు. ఈ సినిమాతో డైరెక్ట్ స్టేడియం అవతల పడే 6 కొట్టబోతున్నాడు సుధీర్ వర్మ అన్న. ఇంకా మన రవితేజ అన్న, మాస్ మహారాజా రవితేజ అన్న, ఒక వ్యక్తి
ఒక వ్యక్తి సినిమాలు చేసుకుంటూ అలా పైకి ఎదిగాడంటే ఆయన సినిమా హీరో అంటారు. అదే తను ఎదిగి 10 మందిని పైకి లాగాడంటే రియల్ హీరో అంటారు. ఆ రియల్ హీరోనే మా రవితేజ అన్న. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అన్న ఉన్నంతకాలం టాలెంట్ ఉన్న ఎవడైనా సరే ఎర్రబస్సు ఎక్కి వచ్చేయచ్చు. మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే కథ చెప్పండి, నచ్చితే డైరెక్టర్ని చేస్తాడు. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీ బాధ ఏంటో చెప్పండి, అందులో నిజం ఉంటే ఆర్టిస్ట్ని చేస్తాడు. మీరు ఏది కాకపోయినా మీ కష్టం చెప్పండి, ఖచ్చితంగా ఆయన చేయగలిగినంత వరకు చేస్తాడు. అది మా రవితేజ అన్న. కొత్త ఐడియాలు ఇస్తున్నారు, మళ్ళీ కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు జనాలకి. రవితేజ నిజంగా అంత మంచి మనస్తత్వం అంట. బేసిక్గా సినిమా తర్వాత సినిమా చేసే హీరోలను మీరు చూసుంటారు. ఆయన సినిమాతో పాటు సినిమా చేసే హీరో. ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తెలుసా? ఇది జరుగుతుండగానే ఒక పక్క టైగర్ నాగేశ్వరరావు, మళ్ళీ ఈగల్, ఈ సినిమా, మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లు. బాబు ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారంటే బేసిక్గా కష్టపడితే కానీ రోజు గడవని చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు ఇద్దామని ఆయన రోజు కష్టపడుతున్నాడు. అలాంటి రవితేజ గారికి మనందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక్క కరోనా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పాజిటివ్నెస్ కోరుకునే ఒకే ఒక వ్యక్తి రవితేజ గారు. నెగిటివ్ మ్యాటర్స్కి కానీ నెగిటివ్ మనుషులకు కానీ చాలా దూరంగా ఉంటాడు. ఈ మన టైటిల్ ఏంటి? రావణాసుర కదా. రావణాసురకి ఎన్ని తలలు ఉంటాయి? 10 తలలు. తలకి 10 కోట్లు వేసుకున్నా మళ్ళీ ఈ సినిమాకు 100 కోట్లు. హ్యాట్రిక్ హిట్లు చూసుంటారు కానీ హ్యాట్రిక్ 100 కోట్ల హిట్ మన రవితేజ అన్నకే సాధ్యమైపోతుంది ఈ సినిమాతో. అది మీరు చూడబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో, ఈ సినిమా చూసేటప్పుడు మీ ఫీలింగ్స్ చెప్తా నేను. ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు చూసినప్పుడు మీ ఫీలింగు ఇదేందా, ఇది ఇది నేనెప్పుడు చూడలా, అలా ఉంటుంది. డైరెక్టర్ మన సుధీర్ వర్మ అన్న డైరెక్షన్ చూసినప్పుడు మీ ఫీలింగు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడే ఉన్నావు. అది ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉన్నారు. ప్రతి ఒక్క హీరోయిన్ చూసినప్పుడు మీ ఫీలింగ్ బాగుందనా? నిజంగా బాగుందనా? అమ్మతోడు బాగుందనా అంటారు. చాలామందికి చాలా క్యారెక్టర్లు ఎదురవుతుంటాయి, చాలా సంఘటనలు ఎదురవుతుంటాయి. అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎవర్రా మీరంతా, ఇది కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఎవరెవరో చచ్చిపోతుంటారు, అప్పుడు మీ ఫీలింగ్ హే మళ్ళీ వేసాడు. సినిమా అంతా చూసి బయటకు వచ్చాక మీ ఫీలింగ్ అరే ఆజాము మనం సూపర్ హిట్ కొట్టేసాంరా, అది మీ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రవీణ్ గారు ఇంకెంత చెప్పిన తర్వాత 7వ తారీఖున ఒక 600 మందితో కూర్చుని మాస్ థియేటర్ లో మాస్ జాతర చేసుకుందాం అంతే. ఏ చేశాడు?